ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉంది? ప్రజలకు కూడా ఏమన్నా సహాయ సహకారాలు అందుతున్నాయా? రాజకీయం నుంచి లబ్ధి పొందుతున్నారా ప్రజలకు? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే ఇవాల మన రాజకీయం చూసుకున్నట్లయితే గనుక ఆ రోజు 1200 మంది బలిదానం చేసుకుంటే కొన్ని వేల మంది బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదో మీద మీదగా ఈ యొక్క కేసీఆర్ అది చేసినా ఇది చేసినా అని చెప్పి ప్రభుత్వం ఫామ్ చేసిండు. 9 ఏళ్ళగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే డబ్బు వస్తుందో ఈ యొక్క ప్రభుత్వానికి, అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇంట్లో 1000 కోట్లు అయితే అని అంటే దాన్ని 2000 కోట్లు వేసి అందులో అట్లా డబ్బు వస్తుందని అంటే అవిట్లని ఇంప్లిమెంటేషన్ చేస్తారు తప్ప ఇలా విద్యార్థులకు అవసరం ఉందంటే దాన్ని చేయట్లేరు. ఇవాళ ఏదో ప్రజలకు ఒక బంధు ఏదో ఇస్తే వీళ్ళకు లబ్ధి పొందుతుందని అంటే ప్రజలకు చేయట్లేరు. కొన్ని ఏదైతే గవర్నమెంట్కి అవసరం అనుకుంటారో దాన్ని మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవాళ మనము రైతు బంధు చూసుకోవచ్చు. రైతు బంధు ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళకే ఏదైతే అధికార పార్టీలో ఉన్నారో వీళ్ళకే 1000 ఎకరాలు ఉన్నాయి, వీళ్ళకి వస్తుంది. కానీ రైతులు ఏమంటున్నారు అంటే మాకు రైతు బంధు వద్దు, మాకు ఏదైతే యూరియాలు కావచ్చు లేకపోతే అంతకుముందు సబ్సిడీల రూపంలో పైపులు వస్తుండే డ్రిప్ పైపులు కావచ్చు లేకపోతే ఇంకా ఇట్లా చాలా వస్తున్నాయి అన్నట్టు సబ్సిడీ రూపంలో మాకు అవి కావాలి. కానీ రైతు బంధు మేమేం చేసుకోవాలని రైతులే సాక్షాత్ క్వశ్చన్ చేస్తారు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఒక రైతుకి 6000 రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ నుంచి, కానీ రైతుకి 10000 12000 అవుతున్నాయి పర్ ఎకర్కి. ఎందుకంటే ఇప్పుడు యూరియా అంతకుముందు 150 రూపాయలు ఉంటుండే 180 రూపాయలు ఉంటుండే, కానీ ఇవాళ 420 రూపాయలు అయినాయి. మరి ఇంత రేట్లు పెరిగిపోతున్నందుకు కారణం ఏంది? ఈ యొక్క ప్రభుత్వమే. ఇట్లా రైతులకు సబ్సిడీ ఫ్రీ కరెంట్ అని అంటారు, కానీ నా సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి యూనిట్ ఛార్జీలు ఒకటేసారి 20% 30% పెంచేసారు. పెంచేసిన తర్వాత ఒక నార్మల్ ఇప్పుడు ఇంతకుముందు 150 200 వస్తుండే కరెంటు బిల్లు, కానీ ఇప్పుడు 700 800 వస్తుంది కరెంటు బిల్లు. అంటే నార్మల్ పీపుల్ బేర్ చేయలేకపోతారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళో వాళ్ళకి ఏం ఏర్పడతలేదు కాబట్టి వాళ్ళు ఈజీగా ఉంటారు. కానీ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బ్రతకాలంటేనే. ఎందుకంటే పక్క రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా చూసుకుంటే కొంచెం అంతో ఇంతో తక్కువ ఉన్నాయి ప్రైజెస్ అంటే కంపేరింగ్ టు తెలంగాణ రాష్ట్రంలో. కాకపోతే ఇక్కడ ఏ దించలేరు. మన తెలంగాణ రాష్ట్రం 1 స్టేట్ 1 అని చెప్పి చెప్తుంది, కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదు అసలు. ఏంటంటే ఇప్పుడు నీటి రోడ్స్ ఉంటాయండి, స్టేట్ మన హైవే రోడ్లు ఉంటాయి, మెయిన్ రోడ్లు. ఇవేం చేస్తారు నీట్గా పోల్స్ పెట్టి మంచిగా నీట్గా తీస్తారు, కానీ బస్సీలకు పోతే కనీసం రోడ్లు లేవు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు సెక్రటరీ కట్టిండు, ప్రతి జిల్లాలలో కలెక్టరేట్లు కట్టారు, కానీ కలెక్టరేట్లకు అవసరం అని చెప్పి కలెక్టరేట్లు కట్టి మరి పాఠశాలలు ఎందుకు కట్టట్లేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు 1000 కోట్లు 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక కలెక్టరేట్కి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను అడుగుతున్నాను, ఒకటే ఒక పాఠశాలకు జస్ట్ 20 లాక్స్ ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉంటుండే కదా, మరి ఇదెందుకు చేయట్లేదు గవర్నమెంట్? అంటే దీనివల్ల డబ్బులు ఏం రావన్నట్టే కదా రీజన్. తెలంగాణ చూసుకుంటే ఐటీ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు ఉన్నారు, ఆయన కానీ ఇటు సైడ్ చూసుకుంటే ఐటీ పరంగా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అలాగే చూసుకుంటే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే అన్ని విధాలుగా సౌకర్యం ఉంటుంది, ప్రజలకు కూడా బాగా జరుగుతుంది అనుకుంటే. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే అంతకుముందు ఐటీ అని చెప్పిన అన్ని పెద్ద కంపెనీస్ ఏం రాలేవు అంతకుముందు. 2019 అంటే కోవిడ్ తర్వాత నుంచి వెళ్ళి ఎక్కువ ఫోకస్ అవుతుంది ఐటీ రంగంలో. ఎందుకనంటే చాలా ఇప్పుడు చైనాలో కావచ్చు అక్కడక్కడ కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు ఐటీ కంపెనీస్. సో ఆల్టర్నేట్ వాళ్ళకి ఏముంది, వియత్నాం కానీ ఇండియా కానీ ఇట్లున్నాయి ఫోకస్. ఇండియాలో అంటే ఇన్ ఫ్యూచర్లో 2 రాజధాని చేయాలటువంటి రాష్ట్రం ఏదైనా ఉందని అంటే అది తెలంగాణ రాష్ట్రంలో చేయాలని అనుకుంటారు. సో ఇక్కడికి దానంతటా అవే వస్తున్నాయి అంతే తప్ప, కానీ ఈయన పోయి తెచ్చింది ఏమి లేదు. మనం చాలా న్యూస్లలో చూస్తున్నాము ఆయన పేరు మీద ఉన్నటువంటి బినామీలతో ఏదో నార్మల్గా సోఫా సెట్లో కూర్చొని పెద్ద కంపెనీతో డీలింగ్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేస్తున్న అంతే తప్ప, కానీ అవేమీ లేదు. అన్నిట్లలో ఈయనకు పార్ట్నర్షిప్ 100% ఉంది. ప్రతి ఒక్క దాంట్లో టీ హబ్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మినిమం 5 to 10% కమిషన్లతోటే ఇవాళ ఈ యొక్క కేటీఆర్ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంకి సాక్షాత్తు కొడుకు అయినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కొడుకు అయినటువంటి కేటీఆర్ గారు. మన కడెం ప్రాజెక్టు గురించి అడిగితే ఆయనకు సంబంధం లేదు, దాని గురించి నాకేం తెలుసు, నాకు అవగాహన లేని దాని గురించి నేను మాట్లాడాను అంటాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఎస్పీఎస్సి, మన బ్రదర్ చెప్పినట్టు టీఎస్పీఎస్సి అనే క్వశ్చన్ పేపర్ హైలీ సెక్యూర్డ్లో దాచుంచాల్సినటువంటి క్వశ్చన్ పేపర్, అది ఆయనకు సంబంధం లేదని అంటాడు. అరే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అసలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డబ్బు గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి లబ్ధి కూర్చేటట్టే ఉంది, కానీ లబ్ధి కూర్చేటటువంటి ఎక్కువ ఫోకస్ చేస్తారు. మిగతా అవసరం లేనట్టు కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, ఇట్లా వీటిల పైన ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చిక్కటిపల్లి టు నారాయణగూడ రోడ్డు ఉందండి, ఇది 4 సార్లు వేసారు పరియార్లో, 4 సార్లు రోడ్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, బాగానే ఉంది ఖరాబ్ అయిందని అంటారు. ఇట్లా వీళ్ళకి అవసరం ఎక్కువ ఫోకస్ చేస్తారు అట్లా. ఓకే అండి, తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు మాకు ఏ పార్టీతో అనే సంబంధం లేదు. ఒకటి ఏదైతే మా యొక్క డిమాండ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ విద్యార్థుల యొక్క పాఠశాలలు ఎవరైతే బాగు చేపిస్తారో లేకపోతే కరెక్ట్ టైంకి జూన్లో ఫస్ట్ వీక్లో
లో మాకు బుక్స్ గాని బ్యాగ్స్ గాని ఇట్లా స్టూడెంట్స్ పట్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత జాబ్స్ నోటిఫికేషన్లు గాని గత 9 ఏళ్ల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ లేవు ఇట్లా ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏ ప్రభుత్వమైనా సరే మాకు చేయాల్సిన రావాలి ఇంకొకటి ఏందంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ అన్న లీకేజ్ కాదు ఒక కూరాయల మార్కెట్ లో పెట్టినట్టు సేల్స్ చేశారు ఇప్పుడు అది ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ కి చేంజ్ అయితే ఏం కాదు కానీ ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి 20 లక్షలు 30 లక్షల తోటి అది పోయింది ఆల్రెడీ మన న్యూస్ లో చూసుకోవచ్చు అది లీకేజ్ కాదు అమ్ముకున్నారు ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాంట్రాక్ట్లు అమ్ముకున్నారు ఆల్రెడీ ఇది కూడా సరిపోతలేదు వాళ్ళకు ఎంత తిన్నా సరిపోవట్లేదు వాళ్ళకు ఓకే